ముంబైలో కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాల గురించి రాస్తా. అన్ని సంఘాలు కదండి, కొన్ని సంఘాలు తప్పుగా అర్థం చేసుకోకండి, కొన్ని సంఘాల గురించి మాత్రమే రాయడం జరిగింది. గమనించండి అండల్లారా, గమ్యం ఎటువైపు ఆలోచన చేయాలి మనము, ఐక్యత దిశ వైపు. మానవ సేవే మాధవ సేవని చిలక పలుకులాయే, పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన ఎన్నో సంఘాలు. వాసి కోసము రాక ముందే అవి రెండుగా విడిపోయే, వాసి కోసము రాక ముందే అవి రెండుగా విడిపోయే. పదవి అంటే పరమార్థము తెలియక సేవ ఎటుల చేసే, ప్రతిభ ఉన్నోని పక్క గుణెట్టి, ప్రతిభ ఉన్నోని పక్క గుణెట్టి, పైసే పీటమెక్కే ఆ పైసే పీటమెక్కే. గమనించండి అన్నల్లారా, గమ్యము ఎటువైపు ఆలోచన చేయాలి మనము, ఐక్యత దిశ వైపు. చందాలు వేసి సంబరాలంటూ సభలు పెట్టుతారు, వేదిక పైన కుర్చీ కోసం కుస్తీ పడతారు. మైకు దొరికితే అరచేతిలో వైపు ఉంటాం చూపేరు, మైకు దొరికితే అరచేతిలో వైపు ఉంటాం చూపేరు. ఫోటోలకే ప్రాధాన్యతనిస్తూ పోజులు కొడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సోషల్ వర్క్ అంటారు, దీన్నే సోషల్ వర్క్ అంటారు. గమనించండి అన్నల్లారా, గమ్యం ఎటువైపు ఆలోచన చేయాలి మనము, ఐక్యత దిశ వైపు. సభ జరిగిన మరి నాటి ఉదయము మరచిపోరు అసలు, ఏనాడు చదవని సాక్షి పేపర్ ఆనాడే కొంటారు. స్థానిక పేజీల నామం కోసం అన్వేషిస్తారు, స్థానిక పేజీల నామం కోసం అన్వేషిస్తారు. తమ నామం లేదని తెలిసిన వెంటనే నారాజవుతారు. పత్రిక వివేదంలో వాళ్ళు ఫోన్లు చేస్తారు, నా పేరు లేదేటంటారు. గమనించండి అన్నల్లారా, గమ్యం ఎటువైపు ఆలోచన చేయాలి మనము, ఐక్యత దిశ వైపు. సఖ్యత లేదు, ఐక్యత లేదు మనలోనే మనకు. సద్భావనతో సర్దుకుంటేనే సమస్య ఉండదు మనకు. అజ్ఞాన పొరలను ఎడబాసి విజ్ఞాన దారి వైపు, అజ్ఞాన పొరలను ఎడబాసి విజ్ఞాన దారి వైపు. తెలుగు జాతికి వన్నె తెచ్చేలా వెలుగు నింపుదాము, తెలుగు జాతి ఘన కీర్తిని లోకాన చాటుదాము. పద్మశాలి సమాజంకు జేజేలు పలుకుదాము, జేజేలు పలుకుదాము.